హే సూర్య, వాట్ టైమింగ్? నీకి కాల్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడే రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళొస్తున్నాం. నేను ఒక టార్చ్ బేర్ అని చెప్పారా? థ్యాంక్స్ లాయర్, 211 ఫైట్ నాతో స్టార్ట్ చేసినందుకు. అసలు ఫైట్ ఇప్పుడే సూర్య. తప్పుడు సాక్ష్యాలతో నీ మీద అక్రమ కేసులు బనాయించి 5 ఏళ్ళు నీకు జీవితం లేకుండా చేసినందుకు కిషోర్ మీద ఇప్పుడే 211 కేసు వేయిపోతున్నాం. వేద్దాం, కానీ కొంచెం టైం ఇద్దాం. మన 211 కేసేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి, వాడు బ్రెయిన్ హ్యాంగ్ అవ్వాలి, వాడు రియాక్ట్ అయ్యే లోపే ఎవిడెన్స్ మొత్తం మన చేతిలో ఉండాలి. రేపా, నీకు అనిపించా? చెయ్యి నేరానికి 5 ఏళ్ళు నేను లోపల నుంచాడు పోలీసోడు. అలాంటిది పోలీసోడు మీద కేసా? కేసు ఓడిపోతే నేను బతకనేవాడు బావా? వద్దు బా, వద్దు. ఎన్ని మర్చిపోయి హాయిగా ఏదైనా పని చేసి బతుదాం. అమ్మా నాన్నలు చంపిన వదిలేయమంటావా? నాన్న చివరి కొరకు మర్చిపోమంటావా? అమ్మా నాన్న దూరం చేశాడు, ప్రేమించిన అమ్మాయిని కాకుండా చేశాడు, నా లైఫ్ మొత్తం డామేజ్ చేశాడు. నాలాగెంతో మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న కొడుకులు, కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు, నాలాగ ఇంకెవ్వరు అవ్వకూడదు. అందరు నా జీవితం ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడే మొదలైంది. కానీ ఆడి మీదకి వెళ్ళటం అంత ఈజీ కాదు బావా. ప్లీజ్ బావా, వదిలే. దీన్ని పగలా చూడకరా. ఇండియన్ పినల్ కోర్టు అలాంటి వాడికి ఇచ్చిన హక్కులా చూడు. ఓకే బా, ఏదైనా నీతోటే. ఇప్పుడు చెప్పు లాయర్, ఏం చేద్దాం? హత్యకి సంబంధించిన వెపన్ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఐ కెన్ హ్యాండిల్, బట్ ఈ కేసుకి ఐ విట్నెస్ చంద్రయ్య. ఈ కేసుకి చంద్రయ్య ఇంపార్టెంట్. రైట్. వాడిని కిషోర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వాడితో ఎలా అబద్ధం చెప్పించాడు నిజమేంటనేది వాడుతోనే చెప్పేస్తా. కిడ్నాపా, సెక్షన్ 363, 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అరే మ్యాన్షన్ గుంజి బైరి థింగ్ తిట్టి తీస్త బట్టే బాస్. మ్యాన్ హ్యాండ్లింగ్ సెక్షన్ 323 ఫట్ ఒక సంవత్సరం లోపలేస్తారు. నీ ముసలే. ఆగాగో, అటెంప్టివ్ మర్డర్ సెక్షన్ 307 10 ఏళ్ళు లోపలేస్తారు. యావయ్య, 5 ఏళ్ళు జైల్లో ఉన్నావు, మొన్నే బయటకు వచ్చావు, ఇవన్నీ నీకు అవసరమా చెప్పు. అవసరమా? నాకు అర్థమైపోయింది. నాకు మందు వీక్నెస్ ఉందని మీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది. నా నేను తాగను. నా మీరెంత వెయిట్ చేసినా నేను తాగను. నేను తాగను. నేను తాగను. నేను తాగను. కిషోర్ సారు దేవుడు సార్. నాకు సార్, నాకు 10 ఏళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నా సార్. నేను కిషోర్ గారికి నేనంటే చాలా నమ్మకం సార్. ఏ పని అయినా కిషోర్ సార్ నాతోనే చేయించుకునేవారు. ఈ రాజగోపాల్ని చంపేయాలి. ఓకే సార్. చంద్రయ్య, బోనస్ కమ్ మీ ఇద్దరి మీద ఉన్న రౌడీ షీట్ కూడా తెస్తా. చంపేశాక మన ఫ్యాక్టరీ షెడ్ లో ఉండండి. సరే సార్. మీకేం కావాలన్నా చంద్రయ్య చూసుకుంటాడు. వెళ్ళండి. చంద్రయ్య. అయ్యా. రేపు ధర్నా చౌక్ లో ఆ శివరామ్ గాడు ధర్నా చేయబోతున్నాడంట. మినిమం ఇద్దరికి
మాక్సిమం నీ ఇష్టం. రక్తాలు కారిపోవాలి. ఆ రోజు రాత్రి రాజగోపాల్ని వాళ్ళిద్దరు చంపేశారు. ఇదిగో ఇది మీ మందు, ఇది మీ ఫుడ్. అబ్బా ఎంజాయ్ చేయండి. బాబాయ్, మూడు రోజుల నుంచి మాకు మందు ఫుడ్ పెడుతున్నావు, ఈ రోజు నువ్వు మాతో మందు తాగాలి. నాలుగు ప్యాకులే నా కెపాసిటీ, ఐదోది పడిందంటే నాలో మంచోడు బయటకు వచ్చేస్తాడు. ఏమైంది బాబా ఏడుస్తున్నావు? అరే మీరంతా అమాయకులరా, భలే ఉండడానికి ఆడబూతుని రెడీ చేసినట్టుగా మిమ్మల్ని రెడీ చేస్తున్నాడు రా కిషోర్ సార్. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అరే మీరు చంపినాడు ఆడు చాలా పెద్ద మనిషిరా, అందుకే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు రా. అందుకే మీరు ఆయన పొడిచిన కత్తిని రక్తం వండుకుని మీ చొక్కాన్ని తీసుకున్నది, అందుకే రేపు మీ ఇద్దరిని చంపేస్తాడ్రా, రేపు మిమ్మల్ని చంపేస్తాడ్రా. మీరు బాగుండాలిరా. ఆ రోజు రాత్రే వాళ్ళు పారిపోయారు. హలో చెప్పు చంద్రయ్య. సార్ వాళ్ళు ఇద్దరు పారిపోయారు సార్. ఫోన్ పెట్టరా. కిషోర్ సార్ ప్లాన్ బెడ్స్ పట్టింది, పై ఆఫీసర్ల ఒత్తిడి ఎక్కువైంది. కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవయ్యా. నిన్న కేసులు ఎదిగించి జైలుకు పంపించాడు. పారిపోయిన కృష్ణ సురేష్ ని వెతికి వెతికి 10 రోజులకు పట్టుకుని నా చేతే వాళ్ళని తగలబెట్టించాడు బాబు. నాకు తెలిసింది ఇంతే బాబు, ఇంతే. లాయర్ ఇప్పుడు అర్థం కేసు. మళ్ళీ కోర్టు మెట్లెక్కిన సూర్యప్రకాష్ సెక్షన్ 211 మీద ఏసీపీ కిషోర్ పై కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఏసీపీ, నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదరావు. బయటికి వచ్చాక వాడు నా వైపు సీరియస్ గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడనుకున్నాను, కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా. ఆ లాయర్ ఉంది కదా పిల్ల లాయర్ అబ్బా, మొన్నే లా డిగ్రీ తీసుకుని అయింది, ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది, దాని గురించి పట్టించుకోకు. చంద్రయ్య ఇప్పుడు వాడుతూ ఏం పని? కీలకమైన పాత్ర బెదర్తుంది, నువ్వు ఏ రకంగానూ తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకు వచ్చి చెప్పాలి తను. తొందరగా పిలువాడిని, అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా. స్విచ్ ఆఫ్. బెదరు, సూర్య గారు నీకన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు. సూర్య, వీడు తాగితే కానీ నిజం చెప్పాడు, తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. కోర్టులో నోరు తెరుస్తాడా? రే, నీలాంటి వాళ్ళు వల్లేరా, ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైలులో మొగ్గుతున్నారు. ఒక్కసారి నిజం చెప్పు చూడు, ఎంతమంది జీవితాలు మారిపోతాయో. రే, రేపు కోర్టులోని దేవుని చూసి భయపడి నిజం చెప్పలేదనుకో, నాకు జైలు కొత్త కాదు, అంతకుడున్న ముద్ర కొత్త కాదు.
చేస్తా బాబు. చెప్పేస్తే సెక్షన్ 120B కింద 6 నెలలు జైలు శిక్ష పడింది నాకు. కానీ ప్యానాలతో ఉంటాగా బాబు, చెప్పేస్తా. రే రేపు కోర్ట్ టైంకి వీడిని తీసుకురండిరా. ఓకే బా. యువర్ ఆనర్, ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ 51-53 ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు. అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే. రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ 211 కేసు పెట్టాడు. అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరూ కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు, లాయర్లు, న్యాయమూర్తులు పనిచేసేదిలా? కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ 211 కేసు వేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది. పోలీస్ రికార్డ్స్, జైల్ రికార్డ్స్, కోర్ట్ రికార్డ్స్, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, వీటన్నిటిలో అక్యూస్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది. దాన్ని చెరిపేయగలరా? Do you have any proper evidence? Yes, sir. First eyewitness Chandrayani, witness box లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. చంద్రయ్య, చంద్రయ్య, చంద్రయ్య. చంద్రయ్య, తొందరగా రావాలి. I'm sorry, Your Honor. Will you please grant me 4 days, Your Honor? Objection, Your Honor. Court samayanni waste cheyadam kaakapothe 4 days malli adagadam enti? Case takshaname dismiss cheyandi, please. Objection overruled. Granted. Thank you, Your Honor. ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసింటాడ్రా, అందుకే నువ్వు బయటకు వచ్చావు. యాక్చువల్లీ నాలాంటోడు రాసుండాల్సిందే. అస్సలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు. పోలీసోడి మీద కేసేంట్రా? ఏంటది? 211 సెక్షన్ 211. రే, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడటానికేరా? పవర్లో ఉన్నోడిని ఏం పీకలేదు. యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే 5 ఇయర్స్ లోపల వేశాను. నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు.
count your days.